హలో హాయ్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ బ్లాగ్ కూడా చూసేయండి. మేము హాల్లో ఫర్నిచర్ ఎలా పెట్టుకున్నామో అవన్నీ షేర్ చేశాను. సో ఇది వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇంట్లో ఇది కంప్లీట్ అయింది, లాస్ట్ వరకు చూడండి. మేము ఇంట్లో హోమ్ థియేటర్ ఎలా సెటప్ చేసుకున్నామో, ఎంత బడ్జెట్ అయింది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడైతే పెయింటింగ్ వర్క్స్తో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రూము ఫస్ట్ ఫ్లోర్లో ఎడ్జ్కి వచ్చేస్తుంది. ఒక సైడ్ 3 విండోస్ వస్తాయన్నమాట. సో అవన్నీ కవర్ చేస్తూ లైటింగ్ పడకుండా కూడా ఉండాలి. మేము ఇది పెయింటింగ్ కలర్ వచ్చేసి బ్లాక్లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ట్రైకార్న్ బ్లాక్ చూస్ చేసుకున్నాం అన్నమాట. ఇది పర్ఫెక్ట్ ఫర్ థియేటర్స్. అయితే సీలింగ్కి కూడా చేయించాము, మొత్తం కంప్లీట్గా బ్లాక్ ఉండాలి అని చెప్పేసి. అండ్ డోర్కి కూడా వేసేసాము. అండ్ మనమే చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బట్ బయట ప్రొఫెషనల్గా రెగ్యులర్గా చేసే వాళ్ళతో అయితే వెళ్ళామన్నమాట పెయింటింగ్. సో ఇక్కడ స్విచ్ బోర్డులో అంతా బ్లాక్ ఉండి ఇట్లా వైట్గా అనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి, సో అవన్నీ ఓపెన్ చేసి వైరింగ్ అంతా కట్ చేసేసి ఆ స్విచ్ బోర్డు ఉన్న ప్లేట్కి మొత్తం స్ప్రే చేసుకుంటాం కూడా చేసుకోవచ్చు. బట్ అది టైం టేకింగ్ అన్నమాట. అందుకనే సింపుల్గా అమెజాన్లో ఇలాంటి క్యాప్స్ దొరికాయి. సింపుల్గా లోపల ఒక క్యాప్ ఇట్లా పెట్టేసి ఊరికే పైనుండి ఫిక్స్ చేసేస్తే 5 నిమిషాల్లో అన్ని స్విచ్ బోర్డులు అన్నీ బ్లాక్లో చేంజ్ చేసారు అనమాట. ఇది ఒక సింపుల్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ వేరే అదర్ కలర్స్ అలా పెట్టుకుంటే ఒకవేళ మార్కెట్లో దొరకకపోతే ఇంకా స్ప్రే చేయడం ఆప్షన్ ఒకటే ఉంటుంది. ఇవైతే బ్లాక్ మాకు ఈజీగా దొరికాయి అండ్ తక్కువ ప్రైస్లోనే అయిపోయాయి అన్నమాట, $2 అట్లా. అండ్ మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేసేసాం రూమ్లో. అండ్ రిమైనింగ్ స్టిల్లింగ్ ఏమైనా వైట్ అట్లా రిమైనింగ్ ఉన్నా కానీ వాటికి స్ప్రే చేయాలి, సీలింగ్కి ఉన్న లైట్స్ అవన్నీ అయితే. సో వాటికి కూడా క్యాప్స్ దొరికితే ఇంకా ఈజీ. అండ్ ఇక్కడ మేము స్క్రీన్ అండ్ ప్రొజెక్టర్ అండ్ స్పీకర్స్ మాత్రము ఫిక్సింగ్ బయట వాళ్ళతోనే చేయించాము. ఆల్మోస్ట్ 1 డే టైం తీసుకుంది. తను మార్నింగ్ వస్తే ఈవినింగ్ 6 వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇది కూడా మనమే ఫిక్స్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఫస్ట్ నరేష్ ముందు అనేవాడు, నేనే ఫిక్స్ చేస్తా అట్లా అని. బట్ ఏమవుతుంది అని అంటే వైరింగ్ అదంతా నీట్గా కనపడకుండా అండ్ మంచిగా కనెక్షన్స్ ఫెయిల్ అవ్వకుండా నీట్గా చేసుకోవాలి అని అనుకుంటే పైన అటిక్లో ఎక్కాల్సి వస్తుంది అనమాట మాకున్న ఇల్లుకైతే. ఎందుకంటే పక్కన రూమ్స్ లేవు. పైన సీలింగ్ నుండే వైరింగ్ స్పీకర్స్ అవన్నీ చేయాలి అని అంటే అటిక్లోకి వెళ్ళిపోయి ఏసీ డక్ట్స్ మధ్యలో వైరింగ్ ఎక్కడుందో చూసుకోవడం కొంచెం సేఫ్ కాదు కూడా. అండ్ అది కొంచెం ఎక్స్పర్ట్స్ అయి ఉంటే ఈజీగా, వీళ్ళైతే రెగ్యులర్గా చేస్తుంటారు కాబట్టి మేము ఇట్లా బయట వాళ్ళతోనే వెళ్ళాము. అండ్ మాకు నీట్గా స్పీకర్స్ వైరింగ్ కనపడకుండా కావాలి అని చెప్పాను అనమాట. ముందే మాకు కావాల్సినట్టుగా ఆయనకు చెప్తూ ఉన్నాం. అండ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, ఈజీగా రెగ్యులర్గా చేసే పని కాబట్టి. అండ్ ఇక పక్కన నరేష్ అయితే ఈ కబోర్డ్స్ అవన్నీ ఫిక్స్ చేస్తున్నాడు. ఇది రిసీవర్ కోసం తీసుకున్నాం అమెజాన్ నుండి. అండ్ ఇలాంటి కబోర్డ్ అయితే కంపల్సరీ ఒకటి కావాల్సి వస్తుంది. అది మెటల్లో కానీ వుడ్లో కానీ దొరుకుతుంది. మేము వుడ్ గ్లాస్ వచ్చేలాగా తీసుకున్నాం అనమాట, తక్కువ ప్రైస్లో అయిపోతుందని. అండ్ ఇక్కడ తన స్క్రీన్ అట్లా మొత్తం ఫిక్స్ చేసేసారు. అండ్ పైనుంచి పైన అటిక్ స్పేస్ కూడా మాకు అంతగా లేదు. సో దాంట్లో పైనుండి ఈ వైరింగ్ ఇట్లా చేసుకున్నారనమాట. తను హోల్స్ చేసేసి అవన్నీ ఈజీగా పెట్టడానికి. అండ్ అది అట్మాస్ కోసం చేసినవి ఇవి అనుకుంటా 4. సో అట్లా బయట వాళ్ళతో చేయించుకోవడానికి మనకు లొకేషన్ని బట్టి పర్సన్స్ ఉంటారు. మేము అట్లా 4-5 డిఫరెంట్ పర్సన్స్ దగ్గర కోట్స్ తీసుకున్నాం అనమాట. ఈ పర్సన్ దగ్గర మాకు కొంచెం రీజనబుల్ అనిపించింది. అండ్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఎందుకంటే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు కూడా మాకు ఈతన్నే రికమెండ్ చేశారనమాట. అండ్ మేము స్పీకర్స్ కూడా పైన కాకుండా కొంచెం సైడ్కి 2 అట్లా మాకు కావాల్సినట్టు చెప్పినట్టు ఆయన విన్నారు. వర్క్ కూడా ఎలా చేయడం అనేది. అండ్ ఇక్కడ ఇంకా ప్రొజెక్టర్ ఇవి ఆర్డర్ చేసేసుకొని అన్నీ తనకి అన్నీ వచ్చే సాక అప్పుడు ఈ పర్సన్ని పిలిపించామన్నమాట. వైరింగ్ ఇదంతా తను ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక్కొక్క ఐటమ్కి ఎంతెంత బడ్జెట్ పెట్టాము, ఎప్పుడు కొన్నాము అవన్నీ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మోస్ట్లీ ఇవన్నీ థ్యాంక్స్ గివింగ్ టైంలో తీసుకున్నవే. అట్లా అని చెప్పేసి పెద్ద డీల్కి అయితే రాలేదు. మినిమం ఇంత అనేది కొంచెం కొంచెం తగ్గిందని చెప్పొచ్చు, కానీ అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేదు డీల్స్. సో ఫైనల్లీ ఇట్లా సీలింగ్ కానీ ఇవి వైట్ ఉన్నాయి కదా, అవి కూడా ఫ్యూచర్లో మొత్తం స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇంకా అది మాత్రం అవ్వలేదు కానీ. సో వీళ్ళైతే ఇట్లా ప్రొఫెషనల్గా మంచిగా కరెక్ట్గా ప్రాపర్గా చేస్తూ ఉంటారు. మనం చేస్తే చేయొచ్చు, లేట్ అవుతూ ఉంటుంది అనమాట. రోజు ఒకటి చేసుకుందాంలే అని మెల్లిగా అవుతుంది అనమాట. ఇవి సైడ్వి స్పీకర్స్. అండ్ ఇక్కడ మధ్యలో ఉన్నదానికైతే అది కూడా మనకు వాల్కే వచ్చేస్తది టెంపరరీగా అది ఇంకా ఫిక్స్ చేయలే అని చెప్పేసి వన్ డే అక్కడ సెట్ చేసేంత వరకు ఒక టేబుల్ వేసి పెట్టామన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అన్నీ ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ పోకూడదు, మంచిగా కనిపించాలి అని చెప్పేసి థియేటర్ ప్రాజెక్ట్ మొత్తం ఇట్లా బయట వాళ్ళతోనే వెళ్ళామన్నమాట. ఫైనల్లీ ఇవి సీటింగ్ ఎంత పెద్దగా బాక్సెస్లో వచ్చాయో. ఇవి ఇంకా మొత్తం మనకు అక్కడ రూమ్లో సెటప్ వైరింగ్ అయ్యాకనే పైకి తీసుకెళ్ళాలి కాబట్టి అంతలోపు కిందనే పెట్టేసామన్నమాట డైనింగ్ ఏరియాలో. ఇదంతా అయిపోయాక ఆ పర్సన్ మనకు వైరింగ్ అదంతా ఫిక్స్ చేసి వెళ్ళిపోయాక మామయ్య నరేష్ ఇద్దరు కలిసి ఇవి మోసారు. చాలా చాలా వెయిట్ ఎక్కువ ఉండే. సో ఇట్లా ఒక్కొక్కటి పెట్టేసామన్నమాట. అండ్ ఇది ఫోర్ సీట్స్ వన్ లైన్లో అట్లా సెట్ అయ్యేలాగా తీసుకున్నాము. అండ్ రిమైనింగ్ ఇంకా ఈ విండోస్ని కవర్ చేయడం సింపుల్గా తక్కువ ప్రైజ్లో అయ్యేలాగా జస్ట్ టెంపరరీ బ్లైండ్స్ పెట్టాం. ఇక్కడ షీట్స్ కూడా వేస్తారు, కొంతమంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ షీట్స్ దొరుకుతాయి. సో కొంతమంది డైరెక్ట్ కర్టెన్సే వేస్తారు, కర్టెన్స్ వేస్తే ఎంతో కొంత లైటింగ్ అనిపిస్తుంది. ఇవి వేసేసి పైనుండి కర్టెన్స్ వేసే ప్లాన్ ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ టెంపరరీ బ్లైండ్స్ ఫుల్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది బ్లాక్ రూమ్కి. ఇదంతా స్టిల్ మనకు లైటింగ్ అట్లా కనిపిస్తుంది కదా, మధ్యాహ్నం టైంలో ఇది షూట్ చేసింది. సో ఇట్లా మనము అది కూడా కనపడొద్దు అని అంటే ఇంకో లేయర్ అయితే కర్టెన్స్ పెట్టాము. సో అవి కూడా నెక్స్ట్ వేసేసి కంప్లీట్గా రూమ్ టూర్లో మీకు అదంతా చూపిస్తాను అనమాట. ఇది కర్టెన్స్ వేయకముందే ఒక టెస్ట్ చేస్తున్నాం ఎట్లా ఉంటుంది లైటింగ్ ఏంటి అని చెప్పేసి. ఫైనల్లీ అంతా రెడీ అయ్యాక ఇప్పుడు అంతా టూర్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఫైనల్లీ మా థియేటర్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పటి నుంచో నరేష్ బిగ్గెస్ట్ లైఫ్ టైం విష్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడు ఇల్లు అయితే వెతుకుతున్నాము, అప్పటి నుండి ప్రతి ఇంట్లో మీడియా స్పేస్ వచ్చిందా థియేటర్ చేసుకోవాలని అనుకునేవాడు. అప్పుడైతే ఇంకా బేస్మెంట్ ఇల్లు కోసం వెతికాము, ఓన్లీ థియేటర్ బాగుంటుంది ఇంకా బేస్మెంట్ లో అని చెప్పేసి. బట్ పైన వచ్చినా కింద వచ్చినా సేమ్ మనం చేసేది మాత్రం. సో ఇంకా ఫైనల్లీ నిన్న మొత్తం పట్టింది చేయడానికి వన్ డే ఇన్స్టాలేషన్ కి. ఇంకా నెక్స్ట్ డే నరేష్ చిన్న చిన్న వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేశాడనమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టినప్పటి నుండి అందరూ అడుగుతున్నారు మాకు డీటెయిల్స్ అయితే షేర్ చేయండి అని చెప్పేసి. సో లోపలికైతే వచ్చేసి చూడండి, నేను అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. మాకైతే ఎంత ఇష్టమైన స్పేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నరేష్ అయితే ఇంకెక్కడున్నా ఇంట్లో అంటే థియేటర్ లో ఉన్నానని చెప్తాడు. తనకి చాలా ఇష్టం మూవీస్ చూడడం. ఇట్లా ఇల్లు కొనగానే ఫస్ట్ మేక్ ఓవర్ అయింది ఇది ఒక్కటే అనమాట. ఇంకా వేరే స్పేసెస్ ఇంకేం కంప్లీట్ అవ్వలేదు. ప్రాపర్ గా మంచిగా వెతికి వెతికి థ్యాంక్స్ గివింగ్ టైంలో కంప్లీట్ గా థియేటర్ మీద పడ్డాడని చెప్పొచ్చు. అందరూ నన్ను అడిగారు అనమాట, థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ చెప్పండి మీరు ఏం కొనుక్కుంటున్నారో, ఎలా కొత్త ఇల్లు తీసుకున్నారు కదా అని చెప్పేసి. నేను అప్పుడు ఏం చెప్పలేకపోయినా, ఇంట్లో ఇంకా అన్ని మనం అప్పుడప్పుడు కొంటూ ఉంటాం కదా, థియేటర్ కోసం అయితే తను ఇంకా అన్ని సర్చ్ చేయడం అనమాట. ఏది ఎంత బడ్జెట్ అవుతుంది, ఏమేమి కొనాలి, ఏమేమి పెట్టాలి అని చెప్పేసి. ఫైనలీ రెడీ అయిపోయింది. నాకు తెలిసి ఇట్లా రూమ్ చూపించగానే మీకు థియేటర్ లాగా అనిపించిందా అంటే ఇందులో ఉండే ఎక్స్పీరియన్స్ అయితే ఇంకెక్కువ తెలుస్తుంది. బట్ చూడగానే మీకేం అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. నేను ఒక్కొక్క ఈ ఐటమ్స్ లో అన్ని టెక్నికల్ గా మీకు చెప్తాను. సో ఈ వీడియో మోస్ట్లీ మీరు అందరు మీ హస్బెండ్స్ కి చూపిస్తారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరికైనా థియేటర్ ఇంట్రెస్ట్ ఉన్నా మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళైతే కంపల్సరీ చూపిస్తారు. సో ఫస్ట్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్క్రీన్ అనేది మనకు యుఎస్ లో 2 టైప్స్ ఉంటాయి, అంటే మంచి బ్రాండ్స్ అనమాట. ఎలైట్ ఒకటి, సిల్వర్ టికెట్ ఒకటి. మేము ఎలైట్ లో తీసుకున్నాం అనమాట. ఎలైట్ కొంచెం ప్రీమియం టైప్. అండ్ ఇది ఎలా డిసైడ్ చేసుకోవాలని అంటే నాకు నరేష్ చెప్పాడు, నాకేం తెలియదు ఫస్ట్, జీరో నాలెడ్జ్. సో ఈ రూమ్ డెప్త్ వచ్చేసి 17 ఫీట్స్ ఉంది మాకు. సో మనము సీట్స్ అవన్నీ వేసాక 13.5 అవుతుంది అనమాట మెజర్ చేస్తే. సో మనకు 13.5 × 10 వేసుకోవాలి. సో 135 ఇంచెస్ వచ్చింది. 135 అవుతుంది, 135 నెంబర్ వస్తుంది. సో 135 నెంబర్ మనకి వాల్ మీద స్క్రీన్ పెట్టుకోవడానికి అనమాట. యాక్చువల్ గా ఇది 135 కరెక్ట్ అలా క్యాల్కులేషన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం. సో ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ లో మనం మెయిన్ చూసుకోవాల్సింది కాంట్రాస్ట్ రేషియో. సో మనకు అది ఎలా అంటే ఎంత తీసుకోవచ్చు, మనది 1.25 నుంచి 1.3 మధ్యలో 1.3 అట్లా తీసుకోవాలి. సో అది ఎందుకు అని అంటే మనకు ప్రొజెక్టర్ నుండి మనకు స్క్రీన్ ది లైట్ పడ్డప్పుడు టీవీలో అయితే బ్లాక్స్ బ్లాక్స్ లాగా కనిపిస్తాయి, బట్ ప్రొజెక్టర్ లో వైట్ ఆర్ గ్రేయిష్ కనిపిస్తుంది అంట. సో అందుకనే మనకి ఇది కాంట్రాస్ట్ రేషియో మంచిగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇది స్క్రీన్ గురించి. మళ్ళీ మేము ఇది ఎప్పుడు కొన్నాము, ఎంత కొన్నామని అంటే మాక్సిమం ఇది 1000 పైన ఉంది ప్రైస్. నరేష్ ఎంతమంది ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర వెతికి వెతికి కొంచెం డిస్కౌంట్ ఉండే వాళ్ళ దగ్గర తీసుకుందాం అని చెప్పేసి అరౌండ్ 800 చిల్లర పడింది. ఇది 800 స్క్రీన్ కి పడింది అనమాట. మనకి ఇది బ్లాక్ ఉంది కదా బార్డర్, దీంతో కూడా వచ్చేస్తుంది. ఈ దీంతో పాటు ఇదంతా సెట్ లాగా వస్తుంది అనమాట. నాకైతే నేను అంటున్నా ఇంకా కొంచెం పెద్దది పెట్టొచ్చు కదా గోడ కంప్లీట్ అయ్యేదాకా అంటే, నాకు ఇవన్నీ టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. గోడ ఉంది కదా అని చెప్పేసి మొత్తం పెట్టుకోవద్దు, అట్లా మనం ఎంత దూరం నుండి చూస్తున్నాము ఏంటి అవన్నీ అని ప్రాపర్ గా అప్పుడు అర్థమైంది. ఓకే అనుకున్నా. అండ్ ఇక్కడ ఇంకో కొంచెం పెంచొచ్చు, ఎందుకంటే మేము ఇక్కడ పెట్టాం కదా ఇవి స్పీకర్స్, ఇక్కడ స్పేస్ ఉంది. ఇవి కొనక ముందు అయితే స్పేస్ ఉండదేమో అని చెప్పేసి 135 కి ఫిక్స్ అయ్యాం. అట్లీస్ట్ 150 పెట్టుకోవచ్చు అనమాట. వేరే మా ఫ్రెండ్ వాళ్ళకి సజెస్ట్ చేసాము, వాళ్ళు 150 పెట్టుకుంటారంట. కొంతమంది ఏంటంటే మనకు థియేటర్ లో బ్యాక్ సైడ్ స్పీకర్స్ పెట్టుంటాయి, అంటే సౌండ్ అదంతా మనకు ఆ పిక్చర్ వస్తున్నప్పుడు దానికి బ్యాక్ సైడ్ నుండి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా. సో అలా పెట్టుకునే స్క్రీన్ డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఇట్లా బయట స్పీకర్ సెటప్ సైడ్స్ కి పెట్టుకున్నప్పుడు ఇది వేరే టైప్ అనమాట. ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే మాది 7.2.4 సౌండ్ సిస్టమ్ అనమాట. అంటే 7 స్పీకర్స్ ఉంటాయి. లెక్క పెడదాం ఇప్పుడు. 1 2 3 4, ఇక్కడ 5 6, సెంటర్ ఛానల్ సెంటర్ 1, మొత్తం 7. ఇంకా 2 సబ్ ఊఫర్స్ అన్నమాట. ఇవి 1 and 2 అండ్ ఇంకా 4 అట్మాస్ ఎనేబుల్డ్. ఇది 1 2 3 4. ఇంకా మొత్తం థియేటర్ లో లేటెస్ట్ ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన థియేటర్ లో మనకు అట్మాస్ ఫీలింగ్ ఉంటేనే ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది కదా. మనం ఎంత బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్నా గానీ సౌండ్ సిస్టమ్ బాగాలేకపోతే అది టీవీలో అయినా ఇక్కడైనా ఎక్కడైనా మనకు అది ఎక్కదు బ్రెయిన్ కి. మూవీ చూసినప్పుడు ఎంజాయ్ చేయలేము. సో నరేష్ కూడా నార్మల్ గా ఇంట్లోనే టీవీ దగ్గర ప్రాపర్ గా సెటప్ చేస్తాడు, సౌండ్ బాగా వినిపించాలి క్లియర్ గా అని చెప్పేసి. ఇంకా థియేటర్ విషయంలో కూడా తను అంతే బాగా సెర్చ్ చేశాడు. ఇది క్లిప్స్ బ్రాండ్. సో ఇది థియేటర్ కి బెస్ట్ అనమాట తను సర్చ్ చేసినంత వరకు. సో మాకు ఇది 1500 కి వచ్చిందనమాట. $1500 కి ఈ సౌండ్ సిస్టమ్ మొత్తం. సో సౌండ్ సిస్టమ్ ఎప్పుడైనా కానీ అది ప్రొజెక్టర్ ప్రాపర్ గా తీసుకుంటేనే మనకు థియేటర్ కి మంచి ఫీల్ వస్తుంది. ఇక్కడ ఈ 4 మాత్రము కనెక్షన్ పైనుండే తను మాకు ఇన్స్టాల్ చేసేటప్పుడు పైనుండి చేపించాం. అండ్ అవి వైట్ రింగ్స్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా, సో వాటికి నరేష్ అవన్నీ అవి తీసి వైట్ వి లైట్స్ ని కానీ ఇవన్నీ కానీ థియేటర్ అంతా బ్లాక్ లో ఉంది, మంచిగా ఉంది కదా. మన కళ్ళు ఎంతైనా వాటి మీదకి వెళ్ళిపోతాయి రాగానే. వాటిని కూడా తీసి బ్లాక్ స్ప్రే చేస్తాడంట తను. పెయింటింగ్ అయితే పట్టుకోదు, సో అందుకే తర్వాత చేద్దాం, అదొక పని కూడా పెండింగ్ ఉంది. అండ్ ఈ అట్మాస్ ఉన్నందుకు నాకు తెలుస్తుంది ఇంగ్లీష్ మూవీస్ లో ఎక్కువ మనకు రెయిన్ పడ్డప్పుడు ఏమైనా హారర్ మూవీస్ చూస్తున్నప్పుడు సడన్ గా ఇట్లా వస్తుంది ఆ సౌండ్ అనేది. మీరు ఈ వీడియో స్టార్టింగ్ లో చూసారంటే ఇక్కడ 3 విండోస్ వస్తాయి, పెద్ద పెద్ద విండోస్. అండ్ బ్యాక్ సైడ్ ఏమి ఉండదు, ఫ్రీ స్పేసే. ఫుల్ లైటింగ్ పడుతుంది రూమ్ లోకి. ఎట్లయినా మనకు థియేటర్ లో ఫుల్ గా విండో లేకపోయి కవర్ అవుతూ ఉంటే ఎంత డార్క్ ఉంటే అంత మంచిది కదా. సో నరేష్ అయితే లోపల ఇట్లా టెంపరీ పెట్టారు, ఎందుకంటే దీనికి అంత ఎక్స్పెన్సివ్ పెట్టిన పెద్ద యూజ్ లేదనమాట. సో ఆ పేపర్ వి బ్లాక్ వి పెట్టి మళ్ళీ తర్వాత ఈ కర్టెన్స్ వేశారనమాట. కర్టెన్స్ నేను మళ్ళీ చెప్తా, బట్ అంతకుముందు ఈ స్పీకర్ ఏంటంటే అటు సైడ్ రూమ్ లేదు కదా, సో మనకు వైరింగ్ వచ్చేసి సీలింగ్ నుండి రావాలి, విండో నుండి పోదు కాబట్టి. అందుకే అక్కడ వైర్ కనిపిస్తుంది మీకు కొంచెం, అది కనపడకుండా సంథింగ్ కవర్ అప్ చేశాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ కింద కూడా ఉంది కదా. అండ్ ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకు రూమ్స్ ఏమి ఉండవు స్క్రీన్ వెనకాల, అందుకనే వైరింగ్ కొంచెం టఫ్ అయ్యి ఈ 2 స్పీకర్స్ కి. అండ్ ఇక్కడ కూడా తను ఇట్లా ఫ్లోరింగ్ నుండి తీసుకొని కవర్ అయ్యేలాగా ఒకటి స్ట్రిప్ పెట్టారనమాట. సో ఇది కొంచెం అది ఇంకా స్ట్రిప్ పెట్టినా కానీ సంథింగ్ ఏదో ఉందనే ఫీల్ వస్తుంది, దానికి కూడా ఏదో చేస్తా అని చెప్తున్నాడు అనమాట నరేష్. ఫస్ట్ ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా సీలింగ్ కే పెట్టేసుకోండి అని అన్నారు తను. అస్సలు పట్టుబట్టి లేదంటే లేదు ఇక్కడే కావాలని చెప్పేసి అక్కడే పెట్టించారనమాట, ఇట్లా సైడ్స్ నుండి వస్తే బాగుంటదని. ఇంకా కర్టెన్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ వేసినవేమో పేపర్ వి టెంపరీ బ్లైండ్స్ లోనే బ్లాక్ కలర్ తీసుకున్నాం, పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇంకా మొత్తము బ్లాక్ ఎందుకు, కొంచెం మన థియేటర్స్ లో గ్రే కలర్ కూడా వాడతారు కదా, అందుకనే ఈ కర్టెన్స్ అయితే గ్రే కలర్ కాస్కో నుండి తీసుకున్నారు దాన్ని. ఇవి సౌండ్ అప్గ్రేడెడ్ థియేటర్ అప్గ్రేడెడ్ కర్టెన్స్ అంట, $130 అయింది. సో 3 విండోస్ కి లోపలేమో పేపర్ వి $4 పైన $130 మొత్తం. సో ఇంకా ఫైనల్లీ సీట్స్ సీటింగ్ వచ్చేసి రెక్లనస్ తీసుకున్నాము. ఇది సీట్ క్రాఫ్ట్ అని బ్రాండ్ తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇదే ఎందుకు తీసుకున్నాం అన్న దానికి చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో మేము మెయిన్ గా ఏంటంటే ఫుల్ నెక్ నుండి లెగ్స్ వరకు రెక్లైనింగ్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మనకు ఈ స్పేస్ ఉంది చూసారా, దీంట్లో మనకు ఏమైనా ఫుడ్ తినడానికి ట్రే కూడా వస్తుంది అన్నమాట. ఇందులో మంచిగా పెట్టుకోవచ్చు. సో ఇలా ఈ ఫుడ్ ట్రే మళ్ళీ తిన్న తర్వాత లోపల పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన కింద షేకర్స్ వచ్చాయి, ఏ బ్రాండ్లో కూడా రాలేవు. షేకర్స్ అంటే మనకు 4D థియేటర్లో ఏమైనా ఊఫర్స్ నుండి సౌండ్ ఇట్లా వచ్చినా కానీ అది ఫీల్ అవ్వడానికి కింద మనకు వైబ్రేషన్ లాగా వస్తుంది అనమాట. ఇంతకుముందు కూడా మేము రెంటెడ్ ఇంట్లో ఉన్నప్పుడు సోఫా తీసుకున్నాం కదా, దాంట్లో కూడా పెట్టాడు అనమాట నరేష్ అప్పుడప్పుడు నైట్ మూవీస్ చూసినప్పుడు మంచిగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడానికి. సో ఇంకా అప్పుడే వాడినామంటే ఇంక ఇప్పుడు ఎలా తీసుకుంటాడు కదా నరేష్ అయితే. అండ్ ఈ కలర్ మెయిన్, ఈ రెడ్ ఎందుకు తీసుకున్నాను అనుకోవచ్చు. మెయిన్ నాకు ఈ రీజన్ కూడా తెలియదు. ఏంటంటే మనకు చీకటి అయినప్పుడు మన ఐ సైట్ అనేది ఇగ్నోర్ చేసేది ఫస్ట్ రెడ్ కలరే అంట. చీకట్లో మనకు రెడ్ తొందరగా మర్చిపోతామంట, అందుకనే రెడ్ పర్ఫెక్ట్ అనమాట. అందుకే మంచి మంచి థియేటర్స్కి వెళ్ళినప్పుడు మ్యాక్స్ రెడ్ కలర్ సీటింగే ఉంటుంది. అండ్ ఈ సీట్లో ఇంకొక రీజన్ ఏంటంటే మనకి ఇట్లా కూర్చున్నప్పుడు నార్మల్గా అయితే ఇట్లా 2 సైడ్స్ వస్తాయి సోఫాస్కి కదా. సో ఇందులో ఏంటంటే ఒక్క సీట్కే 2 సైడ్స్ ఇచ్చి అండ్ ఇంకా రిమైనింగ్ వాటికి 1 సైడ్ ఉండేలా చూసుకున్నాము. అది ఇప్పుడు 2 వచ్చాయనుకోండి, ఇదంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది స్పేసీగా, సరిపోదు. కరెక్ట్ 4 సెట్ అయింది, మంచిగా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది మాకు. ఇక్కడ లైట్ కూడా వస్తుంది ఈ కప్ హోల్డర్లో. అండ్ ఇక్కడ కింద బ్లూ కలర్లో ఐరా వచ్చిన ప్రతిసారి లైట్ వేయడం ఆఫ్ చేయడం ఇదే చేస్తుంది అనమాట. ఫైనల్లీ సీటింగ్ గురించి, ఒక్కొక్క సీట్ మనకు $950 పడింది. దీంట్లో 750 ఉంది, 850 ఉంది, 950 ఉంది. సో ఇంకా డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ అట్లా తీసుకోవచ్చు. మెయిన్ గా 950 దాంట్లో ఆ షేకర్స్ వచ్చాయి కదా, మిగతా వాటిలో వస్తాయా ఇంకో దాంట్లో కూడా ఉన్నాయి. దాంట్లో కలర్స్ లేవు, ఇంకోటి డెలివరీ 2-3 months. కలర్స్ లో కూడా మనకు కొన్నిట్లో డిస్కౌంట్ లేకపోవడం, అంటే రెడ్ కలర్ లో వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వలేదు, గ్రే లో డిస్కౌంట్ చాలా 30% డిస్కౌంట్ నరేష్ అది తీసుకోలేదు అనమాట. ఫైనల్లీ మెయిన్ ఏంటి థియేటర్ కావాల్సింది, ఇంకా హార్ట్ ఆఫ్ ది థియేటర్ అనుకోవచ్చు మనకు ప్రొజెక్టర్, అదే మెయిన్ కదా. సో ఇది మేము తీసుకున్న మోడల్ ఎప్సాన్ LS 12,000 కదా. సో మోడల్ అయితే అది. ఇదే ఎందుకు తీసుకున్నామంటే దీంట్లో 3 టైప్స్ అట్లా ఉంటాయంట ప్రొజెక్టర్ లో. ఒకటి స్క్రీన్ దగ్గర పెట్టే మోడల్, అండ్ ఒకటి ఇలా LCD మోడల్, ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ ఏనా ఇది LCD, DLP కూడా ఉంటుంది. DLP అంటే బల్బ్ మోడల్. ఒకప్పుడు పాతకాలంలో మనకి ఇట్లా పైనుంచి రెయిన్బో రేస్ వచ్చినట్టు ఉండేది కదా, అలాంటిది. సో ఆ బల్బ్ ఏమవుతుంది అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది. సో ఇది ఒకసారి ఫిక్స్ చేసామంటే ఒక 5 years వరకు అట్లీస్ట్ మనం దాన్ని టచ్ చేయకుండా ఏం కాదు. అదే బల్బ్ అయితే అరే ఒక చెత్త మూవీ చూసిన తర్వాత బల్బ్ టైం అయిపోయింది, కొంచెం స్క్రీన్ తగ్గిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. మెయింటెనెన్స్ లో ప్రైస్ తక్కువ, బల్బ్ $5,000, 400 డిస్కౌంట్ కి సంథింగ్ 4,600 వచ్చింది ఇది. అండ్ దీనికి వచ్చేసి మనకు అక్కడ స్మార్ట్ ప్లగ్ పెట్టాడు కదా. అండ్ ప్రొజెక్టర్ కి, లైట్స్ కి, ఈ సీట్స్ కి, స్పీకర్స్ కి అన్నిటికీ పెట్టేసారు. మాటల్లో పడి నేను ఇట్లా ఏంటి అలెక్సా టర్న్ అని ఏదో ఏదో అంటూ ఉంటే కూడా అది నార్మల్ గా రిసీవ్ చేసేసుకుని ఇంకా ఆన్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్లీ ఇక్కడ నుండి రిసీవర్ నీట్ గా కనిపించడానికి అండ్ వాటికి క్లోజ్డ్ గా ఉండకూడదు కదా. సో ఇందులో మనకు ఒకటి డిఫరెంట్, ఇది ఇక్కడ గ్లాస్ ఉండాలి. గ్లాస్ ది గానీ మనకు ఐరన్ ది గానే ఉన్నాయన్నమాట. వుడ్ గానీ మెటల్ గానీ ఉంటుంది, బట్ ఫ్రంట్ మాత్రం గ్లాసే ఉండాలి, రిమోట్ పని చేయాలి కాబట్టి. సో ఈ పైన మేము వుడ్ వచ్చేది తీసుకున్నాం అనమాట. మాకు ఇక్కడ ఐరన్ వచ్చింది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది, కొంచెం కాదు $1,000 ఉంది. ఇది మనకి ఎంత వచ్చింది, 180. సో ఇక్కడ గ్లాస్ వచ్చింది. నాకు ఇదే బాగుంది అనిపించింది, నాకు మెటల్ పెట్టడం నాకైతే ఇంట్రెస్ట్ లేదు. అండ్ పక్కన మినీ ఒకటి ఫ్రిడ్జ్ పెట్టాము, ఇది బీజెస్ నుండి తీసుకున్నాం. అండ్ ఇది నార్మల్ గా అయితే ఎంత ఉంటుంది, లైట్ ఉంది లోపల ఇక్కడ. సో ఇప్పుడు లైట్ ఆఫ్ చేసాము. ఇది 150కి వచ్చింది, జనరల్ గా ఒక 250-200 ఉంటుంది. 150 క్యాన్స్ అట్లా పడతాయి కదా, 115 cans పడతాయి. మొత్తం అరేంజ్ చేసి పెట్టారు ఎవరన్నా వస్తే గెస్ట్ లకి ఇక్కడ తీసుకొని తాగడానికి. అండ్ ద మోస్ట్ ప్రెట్టియెస్ట్ థింగ్ అంటే నేను ఎప్పుడో కొనుక్కున్నా రోడ్ ఐలాండ్ లో ఉన్నప్పుడు. నాకు ఇది చాలా 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 ఇష్టం, పాప్కార్న్ మేకర్. ఇది ఎంత బాగుంది, ఇట్లా పెట్టడానికి కిచెన్ లో పెడతామని అనుకున్నా ఒక సైడ్ కి, బట్ థియేటర్ చేసేసాం కదా అని ఇది కంప్లీట్ అవ్వకముందే అక్కడ బయట తెచ్చి పెట్టాను అనమాట. చాలా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఈ పాప్కార్న్ బాక్స్. సీడ్స్ అవన్నీ ఇంకా పెట్టలేదు. కొన్ని ఇంకా కొన్ని డెకోర్ థింగ్స్ పెట్టాలి, చిన్న చిన్నవి థియేటర్ రిలేటెడ్ సైన్స్ అట్లా పెట్టాలని అనుకుంటున్నాం డోర్ బయట అది. అండ్ ఇక్కడ ఇదేంటి అది టెంపరేచర్ కంట్రోల్ చేసే సెన్సార్ తీసుకో చేతిలో వస్తుంది చూడు. నాకు అందదు ఎందుకంటే రూమ్ అంతా డార్క్ పెయింట్ బ్లాక్ కొట్టాం కదా అయిపోయినందుకు కొంచెం వేడిగానే మార్నింగ్ టైం వేడిగా ఉంది బాగా. అండ్ నార్మల్ గా ఇంట్లో దానికన్నా ఇక్కడికి చాలా చేంజ్ ఉంటుంది అన్నమాట. ఏమో మనకైతే బ్లాక్ పెయింట్ వల్ల దేని వల్ల కానీ అన్ని రూమ్స్ తో పోల్చుకుంటే ఈ రూమ్ కొంచెం హాట్ అనిపిస్తుంది, అందుకే సెన్సార్ పెట్టి ఈ రూమ్ కోటే డిఫరెంట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని చిన్న చిన్నవి యాడ్ చేయాలి, బీడ్ బ్యాగ్స్ ఒకటి సౌండ్ అబ్జర్వ్ చేయడానికి ఇట్లా వాల్స్ కి కొన్ని ఇన్స్టాల్ చేస్తాడంట. అండ్ ఇది స్ప్రే పెయింటింగ్ చేయాలి ఇవన్నీ. అండ్ నేనైతే ఈ స్విచ్ కూడా చేయమని చెప్పాను అనమాట. ఫైనలీ థియేటర్ లో డీటెయిల్స్ అన్ని చెప్పాను, మాక్సిమం అంతా మేము ఎంతెంత బడ్జెట్ పెట్టి కొన్నామో కూడా క్లియర్ గా చెప్పాను. ఒకసారి అయితే థియేటర్ ఆన్ చేద్దామా? ఆన్ చేస్తున్నాం. అలెక్సా టర్న్ ఆన్ థియేటర్. సక్సెస్. సో ఇప్పుడు ఏదైనా పెట్టుకొని చూద్దాము. ఇది టెస్టింగ్ కోసం నరేష్ అన్ని స్పీకర్స్ లో మనకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా ఏదో చూపిస్తా అన్నాడు, చూద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే మేము యాపిల్ టీవీ కనెక్ట్ చేసాము. యూట్యూబ్లో ఏ వీడియో పెడతాడు ఇప్పుడు నరేష్? కోయిలమ్మ బ్లాగ్స్. ఇది మా హోమ్ థియేటర్ టూర్. మీ అందరికి ఎట్లా అనిపించిందో వీడియో కమెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ మీకు ఇంకా స్టిల్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మాక్సిమం అన్ని బ్రాండ్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంకా ప్రోడక్ట్ లింక్ అట్లా కావాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో అడగండి, లింక్స్ కూడా ఇస్తా. అండ్ బడ్జెట్ కూడా మొత్తం ఒక్కొక్క ఐటమ్ కి చెప్పా కదా, అన్ని కలిపి $15,000 అయింది. ఇంతే ఖర్చు పెట్టాలని లేదు, ఎందుకంటే సోఫాకి మాకు 3,500 to 4,000 అయింది. సో అంత హైఫై వద్దు అనుకుంటే స్పీకర్స్ కూడా మాకు అట్మాస్ వద్దు ఇంత అనుకుంటే కూడా తగ్గుతుంది. ఇంకా తక్కువ ప్రొజెక్టర్ కూడా DLP మోడల్ కి వెళ్తే $1,000 నుంచి కూడా ఉంటాయి. సో అట్లా తగ్గించుకుంటే వెళ్తే $10,000 లో కూడా ఇంకా తక్కువ అవుతుంది. మాక్సిమం నేను ఇంకా కొన్ని మేము ఇంకా చేసుకోలేదు, అవన్నీ ఎక్కువ బడ్జెట్ అవుతాయి ఇంకా అని చెప్పేసి ఇదే ఇంకా ఎనఫ్ అనిపిస్తుంది. మాక్సిమం మంచిగా ఒక థియేటర్ లో ఉన్న ఫీల్ వస్తుంది, థియేటర్ లో కన్నా బాగుంది. ఎందుకంటే వేరే వాళ్ళు ఫ్రెండ్స్ కి చూపించామన్నమాట, ఆ ఎఫెక్ట్స్ అవన్నీ అంతా బాగున్నాయి. కొన్నిసార్లు మన వాళ్ళు సలార్కి వెళ్ళారంట, సలార్ థియేటర్ అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏం నచ్చలేదంట, ఇక్కడికి వచ్చిందాక సలార్ రిలీజ్ అయినా వచ్చి చూద్దాము ఇక్కడే బాగుంది అంటున్నారు. కంప్లీట్ గా ఇది మీ అందరికి నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. ఇంట్లో మేము ఏమేమి చేంజెస్ చేస్తున్నామో అందరు అడుగుతున్నారు అనమాట. ఇదే ఫస్ట్ అయింది, కంప్లీట్ గా అయింది. వేరే వేరే రూమ్స్ లో ఒక కార్నర్ కి ఒక్కొక్క ఫర్నిచర్ అట్లా అట్లా అయిపోయినాయి అనమాట మినిమం థింగ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఏమేమి చేంజెస్ చేస్తున్నానో అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ వీడియో ఇంకా కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది, అమ్మాయిలందరికి మంచిగా నచ్చుతుంది. కంపల్సరీ మీరు వీడియోకి లైక్ చేస్తేనే ఇంకా వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా. థ్యాంక్ యూ, బాయ్.